Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. Iroju 26th April 2023 కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క డౌట్కి లేదా మీ కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పోటీ పరీక్షల్లో కరెంట్ అఫేర్స్కి ప్రాధాన్యత పెరుగుతోంది. ఇటీవల ముగిసిన ఏ పోటీ పరీక్ష తీసుకున్నా, ఏ స్థాయి పోటీ పరీక్ష తీసుకున్నా, ప్రశ్న పత్రాల్లో ప్రశ్నల సరళిని గనక మీరు పరిశీలించినట్లయితే ప్రతి ప్రశ్న జనరల్ స్టడీస్లోని ఏ ప్రశ్న అయినా చూడండి, దానికి బేస్, దానికి ఆధారం, దానికి బ్యాక్ బోన్గా కరెంట్ అఫేర్సే నిలుస్తుంది. అంతటి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉండే కరెంట్ అఫేర్స్కి మీరు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా మనం గత 4 రోజులుగా క్లాసెస్ని ఈ విధంగానే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక 2-3 డేస్లో మన క్లాసెస్ని రెగ్యులర్గా బోర్డు పేరు చెప్పడం ప్రారంభిస్తాను. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్, ఓకేనా? పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ లింక్ని షేర్ చేయండి, సో దట్ మ్యాక్సిమం పీపుల్ విల్ బి బెనిఫిటెడ్ సో ఈరోజు 26th April 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం, ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశం ఐఐటీస్. ఐఐటీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇటీవల చాలా పోటీ పరీక్షల్లో, నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో ఐఐటీస్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇటీవల టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రద్దయిపోయింది. అక్టోబర్ 16th 2022 రోజున జరిగింది. ఆ పరీక్షలో కనుక మీరు చూస్తే 3 ప్రశ్నలు ఐఐటీలపైనే అడగడం జరిగింది. ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఇటీవల ముగిసింది జనవరి 1st లో. అందులో కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఐఐటీలపైన క్వశ్చన్ అడిగారు. సో ఐఐటీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలా తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీస్లో ఒక ఐఐటీ ఐఐటీ గౌహతి వార్తలు నిలిచింది. ఇటీవల ఐఐటీ గౌహతి శాస్త్రవేత్తలు సృష్టించిన, అభివృద్ధి చేసిన ఒక లిక్విడ్ మార్బుల్స్, దాని పేరు ఏంటంటే టైం బాంబ్. ఇటీవల టైం బాంబ్ పేరుతో లిక్విడ్ మార్బుల్స్ని ఏఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారంటే ఐఐటీ గౌహతి శాస్త్రవేత్తలు. ఈ లిక్విడ్ మార్బుల్స్ లేదా టైం బాంబ్ యొక్క ఉద్దేశం, ఉపయోగం ఏంటంటే, ఇది ముఖ్యంగా కంట్రోల్డ్ డ్రగ్ రిలీజ్కి సంబంధించి, మనకు ఫార్మా లాంగ్వేజ్లో కంట్రోల్డ్ డ్రగ్ రిలీజ్, ఉదాహరణ తీసుకుంటే ఒక స్పెసిఫైడ్ టైం నిర్దేశించిన సమయంలో ఏదైతే డ్రగ్ ఉంటుందో, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఉంటుందో, మన శరీరంలో ఎంత మొత్తంలో రిలీజ్ అవ్వాలి, ఏ సమయంలో రిలీజ్ అవ్వాలి, అటువంటి ఒక టెక్నాలజీకి సంబంధించిన టైం బాంబ్ అని గుర్తుంచుకోండి. లిక్విడ్ మార్బుల్స్ టైం బాంబ్, సమయం ఆధారంగా కంట్రోల్డ్ డ్రగ్ రిలీజ్, సస్టైన్డ్ డ్రగ్ రిలీజ్, ఇవి రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. మనం వేసుకున్న మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది ఏ సమయానికి ఏ విధంగా రిలీజ్ అవ్వాలి, అటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ టైం బాంబ్ రిలీజ్ చేస్తారు. ఇవన్నీ మనకు మెకానిజమ్స్, ప్రిన్సిపల్స్ అడగరు ఎగ్జామినేషన్లో, నేరుగా ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల ఏఐఐటీ శాస్త్రవేత్తలు టైం బాంబ్ పేరుతో ఫార్మా రంగంలో ఒక అధునాతనమైన లేదా ఇన్నోవేషన్, లిక్విడ్ మార్బుల్స్ని సృష్టించారు, అభివృద్ధి చేశారంటే ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు, గుర్తుంచుకోండి. ఇటీవల ఐఐటీలపైన మనం చాలా టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం. మీకు CA 360 కోర్సులో ప్రతి వారంలో కనీసం 4 నుండి 5 అంశాలు ఐఐటీలపైన ఉండడం చూస్తున్నాము. సో చూడండి ఒకసారి. అండ్ మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఐఐటీ హైదరాబాద్, ఐఐటి మద్రాస్ పైన ఇటీవల కాలంలో ఒక క్లాస్ తీసుకున్నాను, ఒకసారి చూడండి. అండ్ ఐఐటి ఇందోర్ శాస్త్రవేత్తలు ఒక ఒప్పందంతో వార్తలు నిలిచారు. ఐఐటి ఇందోర్, ఇందోర్ అంటే ఏంటిది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక నగరం, మధ్యప్రదేశ్లోని ఒక ఐఐటి, ఐఐటి ఇందోర్. ఈ ఐఐటి ఇందోర్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ICAR, ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశోధనలు చేస్తున్న సంస్థ. ఐకారే భారతదేశంలో మృత్తికలను వర్గీకరిస్తుంది, 8 రకాల మృత్తికలు ఉన్నాయని చెప్తుంది, గుర్తుంచుకోండి. అటువంటి ఐకార్ పరిధిలోని ఒక సంస్థ CIAE, అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఎక్కడ ఉంది, భోపాల్. సో ఐకార్ CIAE భోపాల్లోని ఒక సంస్థ, ఈ సంస్థతో ఐఐటి ఇందోర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఫార్మింగ్ సెక్టార్ లేదా అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతే ఉంటుందో, అగ్రికల్చర్ సెక్టార్లో
అధునాతనమైన ఇన్నోవేషన్స్ లేదంటే ఫార్మాసెక్ట్ మనకి అగ్రికల్చర్ సెక్టార్లో ప్రత్యేకంగా అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన ఒప్పందం అని గుర్తుంచుకోండి. అందులో ఇన్నోవేషన్స్ వ్యవసాయ రంగానికి సంబంధించి ఎటువంటి నవకల్పనలు తీసుకురావాలి, ఏ విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, ప్రొడక్టివిటీని ఎలా పెంచాలి, ప్రొడక్షన్ ఏ విధంగా నిర్వహించాలి, ఇటువంటి అంశాలు అన్నట్టు. సో కొలాబరేటివ్ రీసెర్చ్ వర్క్ ప్రోగ్రామ్స్ ఏ రంగంలో? ఫార్మా సెక్టార్. మనకి ఫార్మర్ సెక్టార్ అంటే అగ్రికల్చర్ సెక్టార్, ఫార్మర్ సెక్టార్ గుర్తుంచుకోండి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇందోర్ మరియు ఐకార్ సిఐఏ మధ్య కుదిరిన ఒప్పందం అగ్రికల్చర్ సెక్టార్లో లేదా ఫార్మింగ్ సెక్టార్ ఫార్మర్ సెక్టార్లో ఉద్దేశించబడిన ఒప్పందం. నెక్స్ట్ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన్ కీ బాత్ ప్రోగ్రామ్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. మన్ కీ బాత్ 100th ఎపిసోడ్ రాబోతోంది ఈ సండే కమింగ్ సండే రోజున మన్ కీ బాత్ యొక్క ఎపిసోడ్ అనేది మనం చూస్తూ ఉంటాం 30th April రోజున. ఆ ప్రత్యేకత ఏంటంటే మన్ కీ బాత్ ప్రారంభమైనప్పటి నుండి 100th ఎపిసోడ్ మన్ కీ బాత్ రేడియో ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనందరికీ కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు పంచుకుంటారు. కొంతమంది వ్యక్తులపైన మాట్లాడుతూ ఉంటారు, పథకాలపైన మాట్లాడుతూ ఉంటారు, ప్రభుత్వ విధానంపైన మాట్లాడుతూ ఉంటారు, కొన్ని ప్రాంతాలపైన మాట్లాడుతూ ఉంటారు. అటువంటి మన్ కీ బాత్ 100th ఎపిసోడ్ వచ్చింది. ప్రతి నెల కూడా చివరి ఆదివారం రోజున మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి మన్ కీ బాత్ ఈ 100th ఎపిసోడ్ దృష్టిలో ఉంచుకొని 100 రూపీస్ కమమరేటివ్ కాయిన్ కూడా విడుదల చేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు చెప్పారు. సో ఇక్కడ ఇంకొకటి, మన్ కీ బాత్కి సంబంధించి ఒక సర్వే వార్తల్లోకి వచ్చింది. ఆ సర్వేని ఎవరు చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రోహ్తక్ వారు సర్వే చేశారు. ఆ సర్వేలో ఏం చెప్పారంటే మన్ కీ బాత్కి సీరియస్గా వినేవారు ప్రతి నెలలో చివరి ఆదివారం రోజు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వినేవారు, తప్పనిసరిగా వినేవారు ఎంత మాట అంటే 23 కోట్ల మంది శ్రోతలు అంటే వినేవారు, లిజనర్స్. సో గుర్తుంచుకోండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్కు ప్రజల్లో విశేష ఆదరణ ఉందంట. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని ఇచ్చే సందేశాన్ని దాదాపు 23 కోట్ల మంది వింటున్నట్లు తాజాగా ఒక సర్వే వెల్లడించింది. మొత్తం శ్రోతల్లో 65% ఎవరైతే ఉంటారో 65% మంది హిందీ భాషలో వినేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రోహ్తక్ వారు సర్వే చేశారు. అండ్ సర్వేలో ఏం తేలిందంటే 100 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్కసారైనా మన్ కీ బాత్ విన్నారంట. 41 కోట్ల మంది తరచుగా వింటున్నారు, 23 కోట్ల మంది ఖచ్చితంగా వింటున్నారు. మొత్తం శ్రోతల్లో 44.7% మంది టీవీల్లో, 37.6% మంది మొబైల్ ఫోన్లో కార్యక్రమం వింటున్నారని ఐఎం రోహ్తక్ డైరెక్టర్ ధీరజ్ గారు చెప్పారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఈ ఆదివారం ప్రసారం కానుంది 100th మన్ కీ బాత్ ఎపిసోడ్. ఓకేనా, కేవలం 17.6% మంది రేడియోలో వినబోతున్నట్లు సర్వేలో తెలిసింది. 22 భారతీయ భాషలు, 29 యాసలతో పాటు 11 విదేశీ భాషల్లో మన్ కీ బాత్ ప్రసారమవుతుందని ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది గారు చెప్పారు. అండ్ మన అనే ఒక విలేజ్ వార్తలోకి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, లొకేషన్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇటీవల వార్తలు ఇచ్చిన మన అనే ఒక గ్రామం దేశంలోనే ఫస్ట్ ఇండియన్ విలేజ్గా ఇటీవల బీఆర్ఓ వారు గుర్తించిన మనా విలేజ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? ఉత్తరాఖండ్ రాష్ట్రం. యాక్చువల్గా ఇప్పటి వరకు లాస్ట్ ఇండియన్ విలేజ్గా మనా విలేజ్ గుర్తింపు పొందింది. లాస్ట్ ఇండియన్ విలేజ్ భారతదేశంలో చివరి గ్రామం అని చెప్పేసి, అలా భారతదేశంలో చివరి గ్రామం కాదు మొదటి గ్రామంగా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సరిహద్దులో రోడ్డు మార్గాన్ని నిర్మించే బీఆర్ఓ వారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, బీఆర్ఓ ఫస్ట్ ఇండియన్ విలేజ్ మనా ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో. ఇటీవల వార్తలు ఇచ్చిన గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా చూడండి. కేశవానంద భారతికి లేదా కేసుకి 50 సంవత్సరాలు అని చెప్పేసి ఇటీవల మనకు నిన్నటి రోజున ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వాస్తవానికి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్లా కాకుండా ప్రతి సబ్జెక్ట్లో వచ్చే అప్డేట్స్గా చూడండి. కరెంట్ అఫైర్స్ని మీకు ఇటీవల కాలంలో నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA360 కోర్సుని తీసుకొచ్చాను. ఒకసారి అందులో డెమో వీడియోస్ ఉంటాయి చూడండి. CA360 జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్. అందులో ప్రతి వారం కూడా నేను ఏం చేస్తున్నానంటే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఆధారంగా తీసుకుంటూ వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. పాలిటీకి సంబంధించిన అంశాలన్నీ ఒక దగ్గర, జియోగ్రఫీ, హిస్టరీ, అండ్ అట్ ద సేమ్ టైం ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, అలా ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా ప్రతి వారం కూడా మీకు కంపైల్ చేసి చెప్తున్నాను.
వీటితో పాటు క్రీడా సంబంధిత అంశాలు మరియు ఐఐటీస్ విన్యాసాలు సూచీలు నివేదికలు పర్సన్స్ ఇన్ న్యూస్ ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను. సో ఖచ్చితంగా రానున్న ఎగ్జామినేషన్స్లో అది సక్సెస్ కీగా మాత్రం మీకు ఉంటుంది. దాంతోపాటు మీకు చాలామంది సార్ నోట్స్ రాయలేకపోతున్నాం మాకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయండి అంటున్నారు. CA360 కోర్సులో మీకు మ్యాగజిన్ కూడా ఇస్తున్నాను. సో తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు మీడియం మ్యాగజిన్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం మ్యాగజిన్ కూడా ఇస్తున్నాను. ఒకసారి చూడండి, మీకు ఒక 1-1.5 అవర్ చూస్తే అర్థమవుతుంది కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని. అందులో మీకు పాలిటిక్స్ సంబంధించిన అప్డేట్స్ చాలా చెప్పాను. సో ఇక్కడ పాలిటిక్స్ సంబంధించిన అప్డేట్గా మీరు చూడొచ్చు. రానున్న పోటీ పరీక్షలో కేశవానంద భారతి కేసు పైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. కేశవానంద భారతి కేసు 50 ఏళ్లకు వచ్చింది. 50 ఏళ్ల కేశవానంద భారతి కేసు 1973 ఏప్రిల్ 24th నుండి 2023 ఏప్రిల్ 24th 50 ఇయర్స్ ఆఫ్ కేశవానంద భారతి కేసు. మనందరికీ తెలుసు కేశవానంద భారతి కేసు. పాలిటీ మనం పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నప్పుడు పాలిటీలో భాగంగా కాన్స్టిట్యూషన్ మనం నేర్చుకుంటూ ఉంటాం. కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా కేశవానంద భారతి కేసు గురించి మనం చూస్తూనే ఉంటాం. అంతేందుకు మనకు ప్రవేశిక అనే ఒక పాఠంలోనే కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రవేశిక భారత రాజ్యాంగంలో భాగమే అని నొక్కి మరీ చెప్పారు. అంతకుముందు బేరుబారి కేసు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా కేశవానంద భారతి కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో భాగమని చెప్పారు. అలా మొదలైన కేశవానంద భారతి కేసుకు సంబంధించిన మనం నేర్చుకోవడము మీకు మౌలిక స్వరూపం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. భారత రాజ్యాంగ మౌలిక లక్షణం అని చెప్పేసి మౌలిక స్వరూపం అని చెప్పేసి మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ అంటారు ఇంగ్లీష్లో. బేసిక్ స్ట్రక్చర్ తెలుగులో మౌలిక స్వరూపం అంటారు, రాజ్యాంగ మౌలిక స్వరూపం అని. అందులో మౌలిక స్వరూపం అనే కాన్సెప్ట్ డెవలప్ అవడానికి కారణమే కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి గారు మనకు లాస్ట్ ఇయర్ చనిపోయారు. కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఒక స్వామీజీ, తన ఆశ్రమానికి సంబంధించిన ఒక కేసే కేశవానంద భారతి కేసు. ఈ కేసులో ఏం సవాలు చేశారు కేశవానంద భారతి గారు అంటే ఆ రాజ్యాంగ సవరణ 24, 25, 29 సవాలు చేశారు. దానిలో వచ్చిన తీర్పు పార్లమెంటుకి సంబంధించిన అధికారాలన్నీ ఏ విధంగా ఉంటాయి, పార్లమెంటుకు సంపూర్ణ అధికారాలు ఉండవు, పార్లమెంట్ చేసే ప్రతి రాజ్యాంగ సవరణని కూడా అవి అంతిమంగా భావించకూడదు, వాటిని ఖచ్చితంగా న్యాయ సమీక్ష చేయవలసిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మొత్తం కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం అంటే కనీసం 5 జడ్జీలు ఉండాలి. కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ ధర్మాసనం మొత్తం 13 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 7-6 మెజారిటీ తీర్పుని ఇచ్చింది. అలా కేశవానంద భారతి కేసు సంబంధించిన ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. CA360 కోర్సులో మీకు దీనికి సంబంధించి సంపూర్ణ వివరణ, 24th Amendment, 25th Amendment, 29th Amendment ఇవన్నీ కూడా మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ చూస్తాం కాబట్టి అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? అండ్ కేశవానంద భారతికి 50 ఏళ్ళు. ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి అప్డేట్స్, ఎలా క్వశ్చన్స్ అడుగుతారు కేశవానంద భారతి పైన క్వశ్చన్ లేకుండా ఈసారి క్వశ్చన్ పేపర్ ఉండదు. రీసెంట్గా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఇంకొక అంశం, ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి 50 ఇయర్స్, అది ఇంపార్టెంటే. 100 సంవత్సరాలు ముగించుకున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అది ఇంపార్టెంటే. సో ఇలా ఏవైతే స్వర్ణోత్సవాలు 100 ఇయర్స్తో వార్తలకు వస్తున్నాయి వాటి ప్రత్యేకంగా చూడండి. ఓకేనా? ఈ ఆర్టికల్ ఒక్కసారి చదవండి, మీకు కాన్స్టిట్యూషన్లో ఈజీగా అర్థమవుతుంది. పాలిటిక్స్ సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ కోణంలో కరెంట్ అఫైర్స్ సంబంధించి 8 ఏళ్ళు నిండింది కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం 1973 కేసు, అది మాత్రం చూస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో భారత్ చైనాకి సంబంధించిన సంబంధాల్లో భాగంగా సరిహద్దు వివాదంపై కలిసి పనిచేద్దామని చెప్పేసి ఒక అంశం, ఆమోదయోగ్య పరిష్కారం కోసం కృషి చేద్దామని చెప్పేసి భారత్ చైనా సైనిక చర్చలో నిర్ణయం వచ్చింది. తూర్పు లద్దాఖ్, ఈశాన్య లద్దాఖ్, మనకు తూర్పు అంటే ఈస్ట్, ఈస్టర్న్ లద్దాఖ్ సరిహద్దు వివాదాలను పరస్పర ఆమోదయోగ్య రీతిలో సాధ్యమైనంతగా త్వరగా పరిష్కరించుకోవాలని భారత్ చైనా నిర్ణయించాయి. గత ఆదివారం ఇరు దేశాల మధ్య జరిగిన సైనిక చర్చలు ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఈ వేటిలో చర్చలు నిర్మోహమాటంగా లోతుగా జరిగాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం ప్రకటనలో తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ఉన్న సమస్యలపై దృష్టి సారించి సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి తీర్మానించారు. గుర్తుంచుకోండి, ఇటీవల భారత్ చైనాకు సంబంధించి వివాదాస్పద ప్రాంతాలు తరచూ వార్తలకు వస్తున్నాయి. తవాంగ్ అనే వివాదాస్పద ప్రాంతం, ముఖ్యంగా ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో ఒక డిస్టిక్, గత డిసెంబర్లో ఫస్ట్ వీక్లో భారత సైనికులకు చైనా సైనికులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది, కొట్టుకున్నారు. భారత్ చైనా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 1962 జరిగింది, గుర్తుంచుకోండి. ఈశ్రమ్ పోర్టల్ అనగానే ఏ మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కేంద్ర కార్మిక ఉపాధి హామీ మంత్రిత్వ శాఖ. ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈశ్రమ్ పోర్టల్ని మనం ఎప్పుడు చూసామంటే 2021 ఆగస్ట్ మంత్లో చివరి వారంలో ప్రారంభించారు ఈశ్రమ్ పోర్టల్.
ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం తర్వాత ఆ సమయంలో వలస కార్మికులు ఎవరైతే ఉంటారో, వలస వచ్చి పనిచేసిన వారు ఎవరైతే ఉంటారో వారందరినీ అసంఘటిత రంగంతో పాటు వాళ్ళందరినీ నమోదు చేయాలి. పోర్టల్లో వెబ్సైట్లో నమోదు చేసి ప్రభుత్వం ఇచ్చే పథకాలను ప్రయోజనాలను వారికి అందించాలి, అది ఉద్దేశం. అలా ఈ శ్రమ్ పోర్టల్లో కొత్త హంగులు వచ్చాయి, సరికొత్త ఫీచర్లను జత చేసింది కేంద్ర ప్రభుత్వం. అసంఘటిత రంగంలోని కార్మికులకు లబ్ధి చేకూరేలా ఈ శ్రమ్ పోర్టల్కు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఫీచర్ని జత చేసిందంట. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వాటి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. తాజా ఫీచర్లతో పోర్టల్ వినియోగం మరింత సులువైందని కేంద్ర ప్రకటనలో తెలిపింది. అసంఘటిత రంగంలోని కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా సులభతరమవుతుందంట. వలస కార్మికుల కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసేందుకు కూడా అది దోహదపడతాయంట. ఫలితంగా వారికి విద్యా సంక్షేమ పథకాల ప్రయోజనాలను మెరుగ్గా అందజేయొచ్చని పేర్కొంది. ఈ శ్రమ్లో నమోదు చేసుకున్న కార్మికులు ఉపాధి అవకాశాలు, పింఛన్ పథకం, నైపుణ్యాల పెంపు సంబంధిత కార్యక్రమాలతో ఇకపై మెరుగ్గా అనుసంధానం అయ్యేందుకు వీలు కలుగుతుందని వివరించింది. గుర్తుంచుకోండి. అండ్ వార్తల్లో వ్యక్తులను గనక పరిశీలిస్తే, ఈరోజు వార్తలు ఇచ్చిన వ్యక్తి, నిన్నటి రోజున మరణిస్తూ ఈరోజు వార్తలకు వచ్చిన వ్యక్తి ప్రకాష్ సింగ్ బాదల్ గారు. ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంటే పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్, పంజాబ్ అంటేనే శిరోమణి అకాలీదళ్ పార్టీ, అటువంటి శిరోమణి అకాలీదళ్ పార్టీ కీలక నేత, అగ్రనేత ప్రకాష్ సింగ్ బాదల్ గారు మరణించారు. గత కొద్ది కాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు, గుర్తుంచుకోండి. ప్రకాష్ సింగ్ బాదల్ 5 సార్లు పంజాబ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా చిన్న వయసులో బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా కూడా ఆయన రికార్డు సృష్టించారు. దేశ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంటారు, ఇంపార్టెంట్ పర్సన్ ఇతను, ఏ పార్టీ అని అడుగుతారు. అండ్ క్రీడలకు సంబంధించి అంశాలు, ఒడిశా 2033 వరకు భారత హాకీ అఫీషియల్ స్పాన్సర్గా కంటిన్యూ అవుతుందంట. మీకు చాలాసారి బీటీ చెప్పాను, రెజ్లింగ్కి అఫీషియల్ స్పాన్సర్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఒడిశా భారత హాకీ జట్టుకు అఫీషియల్ స్పాన్సర్, ఎప్పటివరకు కొనసాగుతుందట, మరొక 15 పాటు, గుర్తుంచుకోండి. హాకీ మీద ఒడిశా ప్రభుత్వం మరోసారి తన ప్రేమను చాటుకుంది. భారత పురుషులు హాకీ జట్టుకు తన స్పాన్సర్షిప్ను 2033 వరకు పొడిగించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలంలో హాకీ ఇండియాకు ఒడిశా 434.12 కోట్లు ఇస్తుంది. గత కొన్నేళ్లుగా ఒడిశా భారత హాకీకి మంచి ప్రోత్సాహం ఇస్తున్న సంగతి తెలిసిందే. స్వతహాగా ఆ హాకీ క్రీడాకారుడు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు, ప్రపంచంలోని అతిపెద్ద హాకీ స్టేడియం ఒడిశా రాష్ట్రంలో ఉంది, ఇటీవల హాకీ ప్రపంచ కప్ జనవరి మంత్ ఒడిశాలో ముగిసింది. ఇవన్నీ ఇంపార్టెంట్ హాకీకి సంబంధించి. దేశంలో హాకీ అంటే ఇప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఆ రాష్ట్రమే. రాష్ట్రంలో హాకీ అభివృద్ధి కోసం అనేక వసతులు కల్పించిన ఒడిశా ప్రపంచ కప్లతో పాటు మరికొన్ని అంతర్జాతీయ ఈవెంట్లకు కూడా ఆతిథ్యం ఇచ్చింది, గుర్తుంచుకోండి. 2018 నుంచి భారత హాకీ జట్లు పురుషులు మహిళలు సీనియర్ జూనియర్ స్పాన్సర్స్గా ఒడిశా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇలా అఫీషియల్ స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే వారి గురించి క్వశ్చన్ అడగవచ్చు. అండ్ 50వ పుట్టినరోజున సచిన్ టెండూల్కర్కి ఒక అరుదైన బహుమతి, ప్రత్యేక బహుమతిని సిడ్నీ మైదానం ఇచ్చిందని చెప్పొచ్చు. సిడ్నీ మైదానంలోని ఒక గేటుకు సచిన్ పేరుని పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సచిన్ టెండూల్కర్ 50th బర్త్డే ఎప్పుడు 24th ఏప్రిల్ పురస్కరించుకొని సోమవారం ప్రముఖ సిడ్నీ క్రికెట్ మైదానము ఆ గేటుకి అతని పేరును పెట్టింది. అలా భారత్ వెలుపల సచిన్కు అత్యంత ఇష్టమైన మైదానం ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండే. అక్కడ 5 టెస్టుల్లో 157 సగటుతో అతను 700 పైచిలుకు పరుగులు సాధించాడు. అందులో అత్యధిక స్కోరు 241 నాటౌట్ సహా 3 శతకాలు ఉన్నాయి. సో గుర్తుంచుకోండి, సిడ్నీ క్రికెట్ మైదానంలోని గేటుకు సచిన్ పేరు పెట్టారు, గుర్తుంచుకోండి. ఇదొకటి ఇంపార్టెంట్. తనతో పాటు లారా పేరు కూడా పెట్టడం జరిగింది, లారా ఘనతలు సాధించారు. జస్ట్ ఇక్కడ మనకు సచిన్ ఇంపార్టెంట్ కాబట్టి సచిన్ పేరు గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్, రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు నిలిపివేత. మనందరికీ తెలుసు రెజ్లింగ్ సమాఖ్య గత 6 నెలలుగా తరచూ వార్తలోకి వస్తుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఉంది. ఆ సంస్థకి అధ్యక్షులుగా, హెడ్గా బ్రిజ్ భూషణ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ విధులు నిర్వర్తిస్తున్నారు. చాలా వివాదాలు ఉన్నాయి తన పైన. చాలా వరకు కూడా కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, తను లైంగిక ఆరోపణలు చేస్తున్నారు, మహిళా క్రీడాకారులను వేధిస్తున్నాడు, లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి. అందులో భాగంగా లాస్ట్ మేరీ కోమ్ ఆధ్వర్యంలో 6 సభ్యుల ఎంక్వైరీ కమిటీని కూడా వేశారు. సో మరొకసారి రెజ్లింగ్ సమాఖ్య వార్తలకు వచ్చింది, ఎందుకంటే 7 రెజ్లింగ్ సమాఖ్యకు జరగనున్న ఎన్నికలు ఏవైతే ఉంటే వాటిని నిలిపివేస్తున్నట్టుగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం అనురాగ్ ఠాకూర్ గారు మంత్రిగా ఉన్నారు, వారొక నిర్ణయాన్ని చెప్పారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇచ్చిన నిర్ణయం, రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలను నిలిపివేస్తున్నాం. ప్రస్తుతం మరొకసారి క్రీడాకారులు రోడ్డెక్కారు,
మరొకసారి ఉద్యమం ప్రారంభించారు బ్రిజ్భూషణ్ వ్యతిరేకంగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలను జరపాల్సిన ఆవశ్యకత కరెక్ట్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. లాస్ట్ ఒక పుస్తకం వార్తలోకి వచ్చింది, క్రాస్ కోర్ట్ అనే ఒక పుస్తకం. ప్రముఖ టెన్నిస్ దిగ్గజం జయదీప్ ముఖర్జీ రాసిన పుస్తకం క్రాస్ కోర్ట్. సో జస్ట్ గుర్తుంచుకోండి, విత్ పాప్రిసేన్ శ్రీరామన్. జస్ట్ గుర్తుంచుకోండి, ఇక్కడ క్రాస్ కోర్ట్ అనే ఒక పుస్తకం టెన్నిస్ రిలేటెడ్ పుస్తకం వార్తలోకి వచ్చింది. ఎవరికి సంబంధించిన ఆత్మకథ అంటే జయదీప్ ముఖర్జీ, క్రాస్ కోర్ట్ టెన్నిస్ క్రీడాకారుడు రాసిన పుస్తకం. తన జీవితంలో చోటు చేసుకున్న కీలకమైన అంశాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు సృష్టించిన టైం బాంబ్, లిక్విడ్ మార్బుల్స్ అనే అంశం. ఐఐటి ఇందోర్ శాస్త్రవేత్తలు ఐకార్ సిఐఏఈతో కుదుర్చుకున్న ఒప్పందం. మన్ కీ బాత్కు 23 కోట్ల మంది శ్రోతలు సీరియస్గా వింటున్నారని చెప్పేసి ఐఐఎం రోహతక్ వారు చెప్పిన సర్వే. మనా అనే ఒక గ్రామం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫస్ట్ ఇండియన్ విలేజ్గా వార్తల్లోకి వచ్చింది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు ఆ విలేజ్ ప్రాంగణంలో ఒక బోర్డును కూడా వేశారు. కేశవనంద భారతి కేసు ఆ తీర్పునకు 50 ఏళ్ళు వచ్చింది. సరిహద్దు వివాదంపై కలిసి పనిచేద్దామని చెప్పేసి భారత చైనా సైనిక చర్చలను నిర్ణయించడం జరిగింది. ఈశ్రమ్ పోర్టల్ అసంఘటిత రంగంలో కార్మికుల నమోదు కోసం ఉద్దేశించిన పోర్టల్, దానికి కొత్త హంగులు ఇచ్చారు, కొత్త ఫీచర్స్ని అడిషన్ చేశారు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వారు చెప్పడం జరిగింది. పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ గారు అనారోగ్య సమస్యలు వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలోకి వచ్చారు. ఒడిషా 2033 వరకు భారత హాకీ జట్టుకి స్పాన్సర్గా కంటిన్యూ కాబోతుంది. 50వ పుట్టినరోజున సచిన్ టెండూల్కర్కి ఒక గౌరవం, ఒక గుర్తింపు ఇచ్చింది. సిడ్నీ క్రికెట్ మైదానంలో ఒక గేటుకు సచిన్ పేరును పెట్టడం జరిగింది. రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలను నిలిపివేస్తున్నట్టుగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. WFI రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధినేత బ్రిజ్భూషణ్ పైన ఆరోపణలు మరొకసారి తెరపైకి వచ్చాయి. క్రాస్ కోర్ట్ జయదీప్ ముఖర్జీ రాసిన పుస్తకం, టెన్నిస్ దిగ్గజానికి సంబంధించిన పుస్తకం వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.